హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే కనుక మేల్ ఫీమేల్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే మీరు సగంలో చదువు ఆపేసి దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే కనుక మనకి ఉన్న ఒకే ఒక అవకాశము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనమాట అండి సో పెళ్ళిళ్ళు అయిపోయో లేకపోతే ఇతర ఏ కారణాల వలన మనం చదువుని సగంలో ఆపేసినట్లయితే అంటే ఇంటర్ వరకు ఆపేసి ఎవరికైనా డిగ్రీ చేయాలన్న కోరిక ఉందనుకోండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీ కోరికను మీరు నెరవేర్చుకోవచ్చు మాట మరి అలాంటి అవకాశం మనకి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అయితే కనుక వచ్చిందండి అయితే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ గాను డిగ్రీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే కనుక ఆపర్చునిటీ వచ్చేసిందండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు అంతా ఆన్లైన్ లోనే చేసేవచ్చు అది ఎలా చేయాలి ఏంటి మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చండి దానికి ఫుల్ నేను వీడియో చేశాను కంటిన్యూషన్ మీకు పెడతాను చూడండి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఏంటి ఆప్షన్ ఏంటి ఏంటి అన్నది మీరు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదండి మీ ఇంట్లో ఉండి మీరు కూడా చేసుకోవచ్చు మీ సిస్టమ్ లోని అయితే కనుక బిఏ బీకామ్ బీఎస్సి ఎనీ కోర్స్ మాట మీరు డిస్టెన్స్ లో చేసుకోవచ్చు అలాగే మీకు ఫీజు ఫీజు కూడా వరకు మనం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి కట్టేవాళ్ళం ఇప్పుడు అలాంటి ఏం లేదన్నా ఆన్లైన్లోనే మీరు కట్టేసుకోవచ్చు అనమాట ఫీజు కూడా మనం ఆన్లైన్లో ఎలా చేయాలి అన్నది నేను ఫుల్ వీడియో చేశానండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఆ సపోర్ట్ ఇంకొన్న ఇంకెన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలన్నమాట మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లోని ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు అక్కడ కిందన ఆప్షన్స్ చూపిస్తుంది ఆ ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ ఏయు సిడీఓఈయి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేయగానే మనకి మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అండి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్ చూసారు కదా ఇది మాట అండి అయితే దీంట్లోని కొంచెం డౌన్ అయితే కనుక అక్కడ మనకి నోటిఫికేషన్ ఉంటుంది అన్నమాట అంటే మనకి ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని ఒక నోటిఫికేషన్ ఇక చూసారు కదా అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుందండి ఆ పీడిఎఫ్ ఫైల్లోని ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ ఫర్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఉంది కదండి చూసారా జూలై ఆరో తారీఖున స్టార్ట్ అయింది అది ముప్పై ఒకటి ఆగస్టు వరకు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాట అండి ఇది నోటిఫికేషన్ అనమాట దానికి ఏమైనా మీరు ఫీజ్ పేమెంట్ కట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఆ మొబైల్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు మాట అండి ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళాలంటే కనుక మెను అని ఉంది కదండి ఇక్కడ ఈ త్రీ మార్క్స్ మీద క్లిక్ చేయగానే ఏవై టూ ఫోర్ లెర్నర్ ఎన్రోల్మెంట్ దాని మీద ప్రెస్ చేయాలి హోమ్ కింద ఉన్న సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత అప్పుడు మనకి మనకి డిగ్రీకి సంబంధించిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మాట అండి ప్రొవిజనల్ అడ్మిషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుంది మాట అండి అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఫర్ అక్కడ మనకి అకాడమిక్ ఇయర్ అని పెట్టి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్లోని యూజియా పీజీఆర్ డిగ్రీ చేస్తున్నారా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా అలాగే ప్రోగ్రామ్ బిఏ బీకామ్ బిఎస్సి మీరు ఏదైనా మీకు నచ్చిన మీకు నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించిన సబ్ కోర్స్ కూడా పక్కన వస్తుంది అన్నమాట అండి మీ ఇష్టం మాట మీరు ఇంటర్లో చేసి రిలేటెడ్గా చేయాలనుకున్నవి చేయొచ్చు లేదా ఇంటర్లో సైన్స్ గ్రూపులు చేసి ఇప్పుడు బీఏ చేయాలనుకున్నా చేయొచ్చు బీకామ్ చేయాలనుకున్నా చేయొచ్చు మీ ఇష్టం మాట అండి ఇంటర్లో చేసిందే చేయాలని లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాడదనమాట అండి అలాగే మనకి గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలైజేషన్ కూడా సేమ్ అని వచ్చేస్తుంది మీడియం బీఎస్సీకి అయితే కనుక ఇంగ్లీష్ అని వస్తుంది కానీ అదే బీఏకి అయితే కనుక తెలుగు లాంగ్వేజ్ కూడా ఉందండి తెలుగు కూడా పెట్టుకోవచ్చు అంటే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ మీడియం అన్నమాట తెలుగు మీడియం కూడా ఉందన్నమాట బీఏకి కానీ బీకామ్కి బీఎస్సీకి ఇంగ్లీష్ మాత్రమే ఉంది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు హిందీ సాంస్క్రిట్ మీకు నచ్చింది పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ను కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనకి మీకు ఏ కాలేజ్ దగ్గరగా ఉంటే ఆ కాలేజ్ని మీరు పెట్టుకోవచ్చు అన్నమాట అండి అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఏబీసీ కార్డు నేను ఇదివరకు వీడియోస్లో పెట్టానండి అపార్ ఐడి కార్డు ఇక్కడ అపార్ ఐడి కార్డు ఇస్తే కానీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వదు అన్నమాట సో దానికి మీరు గూగుల్లోకి వెళ్ళి ఏబిసి నేను ఆ వీడియో చూసి అపార్ కార్డు ముందు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ అప్లికేషన్ చేయండి ఎవరైనా ఆ తర్వాత ఇక్కడ మీ పేరు టెన్త్లో ఎలా ఉందో అలా కొట్టండి అలాగే మీ ఫాదర్ నేమ్ కూడా కొట్టండి అనమాట చూసారు కదా ఏబీసీ అంటే అపార్ కార్డే నేను ఇది వరకు పెట్టానండి వీడియో ఆ వీడియోలో డీటెయిల్గా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా పెట్టాను దాని ప్రకారం మీరు చేసుకోండి ఇక మీదట దేనికైనా సరే ఈ అపార్ ఐడి కార్డు కంపల్సరీ ఇమాట అండి మనకి మామూలుగా ఆధార్ కార్డు ఎలాగో స్టూడెంట్స్కి ఈ అపార్ కార్డు అలా మాట అలాగే ఫాదర్ నేమ్ టైప్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్లో ఎలా ఉంది అలాగే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా టైప్ చేయండి అలాగే పుట్టుమసలు టెన్త్లో ఉంటాయి కదా ఆ పుట్టుమసలు రెండు ఇవ్వండి కంట్రీ ఇండియా ఆ తర్వాత స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అలా మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ మెయిలా ఫీమేలా మ్యారేజ్ అయిందా ఏంటి సోషల్ సోషల్ స్టేటస్ అంటే మీకు ఎస్సీని ఎస్టీనా బీసీనా ఓసీనా అన్నది ఇవ్వాలి అలాగే సబ్కాస్ట్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి సబ్కాస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరైనా దివ్యాంగులు అయితే కనుక హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు ఎస్ఎన్ పెట్టాలి అది ఏంటి అన్నది ఇవ్వాలన్నమాట ఆ తర్వాత ఆరు ఎంప్లాయీడ్ అంటే మీరు ఏమైనా ఎంప్లాయీడ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ ఎంప్లాయీ అయితే అది ఎక్కడ పనిచేస్తున్నారు ఆ ఎంప్లాయీ ఐడి కార్డ్ నెంబర్ను కూడా మనం స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత మన ఫుల్ అడ్రస్ ఇవ్వాలి మన అడ్రస్ని ఆస్టిజ్గా ఇచ్చి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా రెండు ఒకటైతే కనుక టైప్ చేయక్కర్లేదు రెండు క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట ఒక దానిలో మాత్రం డీటెయిల్గా ఇవ్వాలన్నమాట ఇదేమో పర్మనెంట్ ఇదేమో ప్రజెంటు అలా అన్నమాట ఆ తర్వాత ఇంకా ఇక్కడ క్లిక్ మార్క్ చేస్తే రెండు ఒకటే అంటే ఇంకా ఒకసారి టైప్ చేస్తే సరిపోతుంది ఎస్ఎస్ఈర్ ఆఫ్ పాసింగ్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ ర్యాంక్ వచ్చిందో లేకపోతే క్లాస్ ఏంటి బోర్డు ఏ యూనివర్సిటీలో చదివి ఏ బోర్డులో చదివారు అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇవ్వండి అలాగే మీరు మెటీరియల్ని ఎలాగ బై హ్యాండ్ కలెక్ట్ చేసుకుంటారో లేకపోతే కమ్యూనికేషన్ అడ్రస్కి ఇవ్వాలా అడ్రస్కి పోస్ట్ పంపిస్తే హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్నమాట లేదా స్టడీ సెంటర్కి వెళ్ళి తీసుకుంటారా మీ ఇష్టం మాట అండి అప్పుడు ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కనుక మీరు టెన్త్ క్లాస్ అది పెట్టండి అలాగే అప్లోడ్ ఫోటో ఫోటోని మీరు టై మీరు ఐడి ఐడెంటిటీ ప్రూఫ్ అంటే కనుక ఆధార్ కార్డు పెట్టండి అలాగే అప్లోడ్ ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచరు అలాగే రిజర్వేషన్ అంటే మీరు ఓసీ ఎస్సీ ఎస్టీ అలా ఈడబ్ల్యూఎస్ ఉంటే రిజర్వేషన్ అక్కడ స్కాన్ చేసి పెట్టాలి క్యాస్ట్ అలాగే మీరు ఎన్సీసీ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు లేకపోతే లేదు వదిలేవచ్చండి ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీ ఐడిని స్కాన్ చేసి పెట్టాలి ఎస్ఎస్సి సర్టిఫికెట్ పెట్టాలి ఇంటర్ సర్టిఫికేట్ పెట్టాలి అలాగే మనకి మీరు ఏ అపార్ కార్డ్ని తీసుకున్న చూడండి అది కూడా స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అలా చేసి సబ్మిట్ చేసి ప్రివ్యూ చూసుకోండి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వస్తే అప్పుడు పేమెంట్కి వెళ్ళాలన్నమాట బీఏకి అయితే కనుక సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చిందండి బీఏకి అయితే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చింది మరి మిగతా వాటికి ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక పెరగచ్చండి ఏంటి మొబైల్లో చేసుకోవచ్చున్నారా మరి స్కానింగ్ ఎలా అనుకుంటున్నారా మీరు మొబైల్ స్కానర్లో కూడా లేదా మొబైల్లోని ఫోటో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి వీటిని మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి